Hi viewers, welcome to iDream and welcome to A to Z with Awesome Aparna. So, ee roju manam mind and you lo unnam and mind and you lo manto paatu unnaru Madhurima garu 26 years ga human behavioral sciences lo superb ga research chesi one of the best psychologist and life coach ga peru techukunnaru. Ee roju oka interesting question adagabothunnanu ento Madhurima garu tho maatladaka meer telusukuntaru. Namaste Madhurima garu. Namaste Aparna garu. Ela unnaru? Baunnanu. Meer ela unnaru? Nenu kuda chaala baunnanu. Madhurima garu chaala mandi abbayi కి ఒక రేజ్ ఉంటుంది అన్నమాట అబ్బాయిల అంటే అమ్మాయిల మీద. ఏంటి అంటే అసలు చాలా సినిమాల్లో కూడా విన్నాము, ఈ అమ్మాయిలందరూ ప్రేమించినప్పుడు బాగానే ఉంటారు, పెళ్లి విషయానికి వస్తే అమ్మ నాన్న చెప్పిన పిల్లాన్ని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారు అని. సో ఇలా ప్రేమించినప్పుడు మనసు ఒకరికి ఇచ్చిన తర్వాత వాళ్ళని పెళ్లి చేసుకోకుండా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అమ్మాయిలు అమ్మా నాన్న చెప్పిన వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి రీజన్స్ ఏంటి? అంటే యూజువలీ ఏమవుతుందంటే దీంట్లో అంటే చాలామంది అమ్మాయిలు అట్లీస్ట్ కొన్ని రోజులు డేట్ చేసినాక ఒక 6 మంత్స్ 1 ఇయర్ చేసిన తర్వాత వాళ్ళ గురించి అర్థమవుతుంది అబ్బాయిల గురించి. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారో అది చేస్తున్నారా లేదా, అంటే వాళ్ళ వర్డ్స్ ఏం చెప్తున్నారో వాళ్ళ యాక్షన్స్ కూడా సేమ్ ఉందా లేదా అని, ఒకటి చెప్పడము ఒకటి చేయడము చేస్తున్నారా దాన్ని బట్టి అర్థమవుతుంది. కొన్ని డికేట్స్ ఎగో అమ్మాయిల్లో కొంచెం అమాయకత్వం ఎక్కువ ఉండేది, ఇన్నసెన్స్ ఎక్కువ ఉండేది, పేరెంట్స్ పైన ఎక్కువ డిపెండ్ అయ్యేవాళ్ళు వాళ్ళే తీసుకొచ్చిన సంబంధాలలో. ఇప్పుడు వాళ్ళలో మెచ్యూరిటీ ఎక్కువ లెవెల్ అవుతుంది, వాళ్ళలో కూడా ఎడ్యుకేషన్ ఉంటుంది, ఇండిపెండెన్స్ ఉంటుంది, వాళ్ళలో కూడా ఫ్రీడమ్ ఆఫ్ థింకింగ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సో అమ్మాయిలు ఒకవేళ వాళ్ళ అబ్బాయిలతో ఒక 6 మంత్స్ 1 ఇయర్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు బ్రేకప్ చేసుకొని లేదంటే వద్దనుకొని అమ్మా నాన్న చెప్పిన సంబంధాలు చేసుకుంటున్నారు అని అంటే ఆ టైంలో వాళ్ళకి అర్థమైంటుంది ఈ అబ్బాయి నన్ను సేఫ్టీ సెక్యూరిటీ ఇస్తున్నాడా లేదా, బాగా చూసుకోగలుగుతున్నాడా లేదా, ఇవన్నిటికీ వాళ్లకు క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఉంటుంది. సో అందుకని వాళ్ళకి ఎప్పుడైతే ఆ గ్యాప్లో నన్ను సరిగా చూసుకుంటాడో లేదు, అబ్బాయి సరిగ్గా సెటిల్ అయ్యా అంటే కొంచెమైనా అట్లీస్ట్ మంచి అబ్బాయికి సెటిల్ అయ్యేది మనస్తత్వం మంచిగా ఉందా, రెస్పెక్ట్ ఇస్తాడా నాకు, నాకు కూడా పెళ్ళైన తర్వాత నేను కెరియర్ ఫోకస్ చేయడానికి నాకు ఇస్తాడా అవకాశం, లేదా ఇప్పుడు పెళ్ళి వరకే చేసేసుకొని పెళ్లి చేసుకున్నాక నన్ను వద్దంటాడా కెరియర్, ఇవన్నీ ఆ టైం ఫ్రేమ్లో అర్థమై ఉంటాయి అమ్మాయిలో, అది అర్థమై ఉంటుంది. కాబట్టి తర్వాత వాళ్ళ అమ్మా నాన్న చూసిన సంబంధాల్లో ఒకవేళ ఈ అమ్మాయికి కొంచెమైనా ఈ అబ్బాయిపై నమ్మకం ఉంటే, మెయిన్లీ అన్నిటికంటే ఎక్కువ సెక్యూరిటీ అండ్ నమ్మకం అండి. అబ్బాయి ఎంతనే సంపాదించచ్చు, ఏమీ సంపాదించబోయి ఉండొచ్చు, ఆ టైంలో నార్మల్ ఉండి ఉండొచ్చు, కానీ అబ్బాయి పైన ఒక అబ్బాయి వ్యక్తిత్వం పైన అబ్బాయి పైన ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. ఆ నమ్మకం ఏర్పడకపోతే వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పడము వాళ్ళని కన్విన్స్ చేయడం జరగదు. ఈ కాలంలో చాలామంది పేరెంట్స్ ఒకవేళ అమ్మాయికి నచ్చి ఉంటే ఆ అమ్మాయికి నచ్చిన వాళ్ళతోనే హ్యాపీగా ఉంటారని కన్విన్స్ వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అవును. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ క్యాస్ట్ క్రీడ్ ఎనీథింగ్, కరెక్ట్. సో ఏ జాబ్ దీనిలో ఉన్నా ఎట్లాంటి వాళ్ళు చెప్తారు, చెప్పేటప్పుడు ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఉంటే కానీ ఒప్పుకుంటున్నారు. కానీ అలా కాదు అని అమ్మాయే నేను చూపించకుండా చెప్పకుండా పెళ్లి చేసుకుంటుంది అని అంటే ఆ టైం ఫ్రేమ్లో అమ్మాయికి అర్థమై ఉంటుంది. సో ఈ అబ్బాయిలో సెక్యూరిటీ లేదు, నిలకడ లేదు అని, తెలుగులో నిలకడ లేదు అని అంటాం మనస్తత్వం. అంటే ఇక్కడ ఒకసారి చెప్పడం ఇంకొకటి ఏదో చెప్పడం ఒకటి చేయడం ఒకటి ఇలాగా కానీ వర్డ్స్ ఎక్కువ చెప్పడము యాక్షన్ చేయకపోవడము దాని చేయకపోవడం, అంటే ఎప్పుడు అంటాం కదా మనం యాక్షన్స్ హ్యాస్ టు స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్ అని, అది చూస్తారు అమ్మాయిలు ఎక్కువ, అది జరగకపోవడం. చెప్పడం చాలా కబుర్లు చెప్పడం, నీకు అలా చేస్తాను నేను ఇలా చేస్తాను ఇది చేస్తాను అని, కానీ చెయ్యకపోవడం లేదు అని. అంటే ఇంకొకటి నెక్స్ట్ రెస్పెక్ట్, అంటే ఒక మనిషికి ఎంత రెస్పెక్ట్ ఇస్తారో తర్వాత తనకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేదా ఒక సెక్యూరిటీ వాళ్ళకు, ఆ సెక్యూరిటీ ఫీలింగ్ కలగకపోయినా ఆ ప్రేమ రోజు రోజుకి మంచిగా ఇంకా రోజు రోజుకి ఫీలింగ్ కాకపోయినా ఇవన్నిట్లో ఏమి జరిగినా వారి ఆర్గ్యుమెంట్ తర్వాత అట్లాగే చాలా రోజుల వరకు డేస్ అండ్ వీక్స్ వరకు మాట్లాడకపోవడము. ఆర్గ్యుమెంట్ ఈరోజు మార్నింగ్ జరగచ్చు, మీరు కొట్లాడచ్చు, ఇంకా ప్రేమ పెరగాలి నైట్ లోపల. ఎప్పుడెప్పుడు మాట్లాడాలి ఇద్దరిలో ఒకరు, నేను మాట్లాడాలా నేను మాట్లాడాలనే ఫీలింగ్ పెరగాలి. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు వాళ్ళ అమ్మా ఇలా వదిలేసేసి ఇంకొక అమ్మాయిని వాళ్ళ అమ్మా నాన్న చూసిన సంబంధం చేసుకొని సెటిల్ కాదు. సో డెఫినెట్లీ ఈ అబ్బాయిలో మంచి గుణాలు ఉన్నప్పుడు తీసుకెళ్లి పరిచయం చేస్తుంది. సో ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఇవన్నిట్లో గ్యాప్ ఉన్నప్పుడు ఇవన్నిట్లో తనకు ఇన్సెక్యూరిటీ అనిపించినప్పుడు ఫర్ ష్యూర్లీ వాళ్ళ అమ్మా నాన్న చూపించిన సంబంధమే మంచిది అనుకొని తను ఫార్వర్డ్ వెళ్ళిపోతుంది. బికాస్ లవ్ నౌ ఈ మధ్య అమ్మాయిలు చాలా ప్రాక్టికల్ ఉంటారు కాబట్టి అండ్ దట్స్ అ వే ఆఫ్ లైఫ్. అవును. అంటే ఒకప్పుడు అమ్మాయిలకి
మనం తగ్గే ఉండాలి, ఏమన్నా పడి ఉండాలి అని ఒక థాట్ ప్రాసెస్ ఉండేది. ఇప్పుడు జనరేషన్కి ఎందుకు అందరం ఈక్వల్మే కదా, నేను మనిషిని, నాకు ఒకటే లైఫ్ ఉంది, అలాంటప్పుడు నేను కూడా బ్రతకాలి, నాకు కూడా ఆనందం కావాలి, నాకు కూడా ప్రేమ కావాలి అనే థాట్ ప్రాసెస్ వస్తుంది. సో అందుకనే రిలేషన్షిప్స్లో కానీ ఎక్కడ ఇప్పటికే సమాజం చాలా రోజు రోజుకి చేంజెస్ వస్తున్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక ఆడ మగ అని ఒక రెస్పెక్ట్ ఉండాలి, ఒక ఇండివిజువల్ అని ఫస్ట్ రావాలి. జెండర్ అనే తర్వాత వస్తుంది, మెయిల్ ఫీమేల్ అవన్నీ. ఒక ఇండివిజువల్ ఇండివిజువల్ అనే ఫస్ట్ రెస్పెక్ట్ రావాలి. ఆ రెస్పెక్ట్ నుంచే వస్తుంది ప్రేమ. ఫస్ట్ అనేది రెస్పెక్ట్ అండి. ఫస్ట్ అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వాలి, అమ్మాయికి వాళ్ళపై. ఇప్పుడు చాలామంది ఆర్గ్యుమెంట్స్లో వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని తిడుతుంటారు. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, మీ మమ్మీ ఎలాగా, మీ ఫాదర్ ఎలాగా అని చెప్తుంటారు, మీ బ్రదర్స్ ఇలాగా అని. సో ఒక అమ్మాయికి తననే కాకుండా తన కుటుంబ సభ్యులను కూడా రెస్పెక్ట్ ఇవ్వకపోతే కూడా ఆర్గ్యుమెంట్, ప్రతి ఆర్గ్యుమెంట్లో అది తీసుకొచ్చి ఒకసారి ఏదైనా వచ్చింది డిసగ్రీ చేస్తున్నారు, డిస్కస్ చేయొచ్చు. కానీ చాలామంది చెప్తుంటారు, ప్రతిసారి మాట్లాడతారు, మేడం మీ మమ్మీ వాళ్ళు ఇలాగా, మీ నాన్న వాళ్ళు ఇలాగా ఇలా చేశారు నాకు అని. సో అది ట్రిగర్ అవుతుంది. నా క్లయింట్స్లో చాలామంది ఇలా చెప్తారు. సో ప్రతి ఆర్గ్యుమెంట్లో మా పేరెంట్స్ని తీసుకొస్తాడు, మా ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొస్తాడు. సో ఇలాంటివన్నీ కూడా మీకు ఏదైనా ఇష్యూ ఉంటే ఆ డిస్కషన్ అక్కడ వరకు పెట్టుకోండి. ఒకరోజు చెప్పచ్చు, డిస్కస్ చేయొచ్చు. ఎవ్రీ టైం మీరు అది తీసుకొస్తుంటే ఒకరోజు రోజుకి దూరం అవుతున్నారు మీరు అమ్మాయికి, మీ గర్ల్ ఫ్రెండ్కి, మీ వైఫ్కి. రోజు రోజుకి మీ దగ్గర నుంచి రెస్పెక్ట్ తగ్గుతుంది. తనకు ఒక్కటే కాదండి, తన ఫ్యామిలీని కూడా మీరు అబ్యూస్ చేసినా తన అది కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో రెస్పెక్ట్ అనే వర్డ్కి తనను రెస్పెక్ట్ చేయండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళన్నా కూడా ఒకసారి మీరు వైఫ్ని పెళ్లి చేసుకున్నా, మీరు ఒక రిలేషన్షిప్లో ఉన్నా, వాళ్ళందరి కుటుంబం మీకు. సో వాళ్ళని ప్రతి ఒక్కరిలో ఉంటుంది, డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది, ప్రతి ఒక్కరు ఒకేలాగా ఆలోచించరు. సో అవందరూ కలిస్తేనే కుటుంబం అనుకోండి. ఒక మనిషి ఒక మనిషిలో, ఒక రిలేషన్షిప్లో వాళ్ళకి సంతోషం ఉందంటే అది సెలబ్రేషన్ లాంటి రిలేషన్షిప్ అని అర్థం. అంటే ఎవ్రీడే వాళ్ళిద్దరు టుగెదర్నెస్ సెలబ్రేట్ చేస్తున్నారని అర్థం. అలాంటి వాళ్ళల్లో నైట్కే ప్యాచప్ చేసుకుంటారు. లేదు టాక్సిక్ లాగా రిలేషన్ అంటే వాళ్ళు ప్యాచప్ చేసుకోరు. రోజు రోజుకు పొడుగు అవుతుంది, అది ఇంకా పెరుగుతుంది, స్ట్రాంగ్ అయిపోతుంది టాక్సిక్ రిలేషన్. సో ఇది రెండిట్లో తేడా. సో మధురిమ గారు, చాలాసార్లు అబ్బాయిలు అని ఆ సెంటెన్స్ కానివ్వండి, వాళ్ళు పాపం హార్ట్ బ్రేక్లో కోపంలో అనేస్తూ ఉంటారు. కానీ ఎందుకు అమ్మాయిలు అలా చేస్తారు అనేది ఎంత ఆలోచించినా తెలియని విషయాలు. ఈరోజు మీరు మాకు చాలా క్లియర్గా పాయింట్ టు పాయింట్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అపర్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్.